శుభమస్తు. శ్రీకృష్ణ శరణం మమ. శ్రావణ మాసంలో గురువారం నాడు కృష్ణుడిని అర్చించాలి. కృష్ణుడే దైవం, కృష్ణుడే గురువు. గురువులు అనేకులు. విద్యాగురువు, కులగురువు, మంత్రగురువు, బోధక గురువు, బాధక గురువు, సాధక గురువు, ఇలా అనేక నామాలలో గురువులను గుర్తిస్తుంది సంప్రదాయం. ఒక సామెత కూడా ఉందండి, కులగురువు, విద్యాగురువు, పెళ్ళాం పెద్ద గురువు అన్నట్లుగా. అవి తమాషాకు నవ్వులాటకు చెప్పినవి అయినా కూడా అందులో కూడా కొంత సారస్యం ఉంది. స్వారస్యము, చమత్కారము గమనిస్తే ఏదైనా బుద్ధితో ఆలోచించేటటువంటి వారు స్త్రీలు అవుతారు, మనస్సుతో ఆలోచించేటటువంటి వారు స్త్రీలు అవుతారు, శారీరక పరమైనటువంటి బలంతో తత్క్షణ నిర్ణయాలు తీసుకునే వారు మాత్రమే మగవారవుతారు. వివేచనాశక్తి, సునిశ్చిత గ్రహణాపారీణత్వం స్త్రీలకే సహజం. కనుక బుద్ధి కుశలతతో మనం ఆలోచింపజేయాలి అంటే ఎవరిని ఆశ్రయించాలి? కృష్ణుడిని ఆశ్రయించాలి. కృష్ణుడు ఒక్కడే బుద్ధికరమైనటువంటి ఆలోచనని మనలో పెంపొందింపజేసేటటువంటి పురుష రూపంలో ఉండేటటువంటి పరమదైవం. చూడ్డానికి జగన్మోహన్ ఆకారంగా ఉంటాడు, చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు, కానీ ఎవరు ఎప్పుడు ఏ పని చేయాలో కృష్ణుడే మనకు బోధిస్తాడు. ఆ బోధ గోపికా గీతలు, ఆ బోధ ఉద్ధవ గీతలు, ఆ బోధ భగవద్గీతలు, ఆ బోధ మళ్ళీ ఇంకొకసారి నేనంతా మర్చిపోయాను అంటూ అర్జునుడు చెప్పగా, అనుశాసన పర్వంలో చివరిలో కూడా మళ్ళీ మహాభారతంలో కృష్ణుడు అర్జునులకు కొంత సంక్షిప్తంగా బోధ చేస్తాడు. కృష్ణుడు ఏ బోధ చేశాడో ఆ బోధలో ఉన్న సంక్షిప్త సారాంశమంతా కూడా విదురుడు స్త్రీ పర్వంలో ధృతరాష్ట్రాదులకు బోధిస్తాడు. ఈ శరీరం అశాశ్వతం, శాశ్వతమైనది మనస్సు, ఆత్మ మాత్రమే. నాను శోచంతి పండితాః, శాశ్వతత్వం ఉంది కాబట్టి శరీరం గురించి ఎవరూ శోకించరాదు. దుఃఖింపదగినటువంటి వాటిని గురించి మాత్రమే దుఃఖించాలి, కానీ దుఃఖింపతగనటువంటి వాటి గురించి ఎందుకు దుఃఖించడం? ఇందులో ఎంత జ్ఞానం ఉంది అంటే ఏదో ఒక సమస్య ఉంది, ఆ సమస్యకు పరిష్కారం మనకు తెలియదు. దుఃఖిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? దొరకదు. పరిష్కారాని కోసం అన్వేషించాలి, యుద్ధం చేయాలి. పరిష్కారం తెలిసింది, ఇంకెందుకు దుఃఖించడం? పరిష్కారం తర్వాత తెలుస్తుంది అన్న ఆలోచన కలిగింది, ఇంకెందుకు దుఃఖించడం? కనుక ఏ విధంగా చూసినా దుఃఖం వినాశహేతువు. ఎలా ఉన్నా మన మంచికే అని చెప్పాలి. ఎవరికైనా గాయం అయింది అనుకుందాం, ఈ గాయం కాలికి అయినప్పుడు ఏమైందండి, కాలికి ఏదో పట్టి కట్టుకున్నారు అని అడిగితే ఏమంటారు వాళ్ళు? కాలికి దెబ్బ తాకింది, నాకు కాదు. నా కాలికి దెబ్బ తాకింది అని ఎవరన్నా అంటారా? అనరుగా. కాలికి దెబ్బ తాకింది, కాలు వేరే, నేను వేరే. ఈ ఆలోచన పెంచుకునే నిమిత్తమే భగవద్గీత. ఈనాటి కాలంలో ఎవరైనా పరమపదించినప్పుడు, దేహత్యాగం చేసినప్పుడు మాత్రమే భగవద్గీతను వినిపిస్తున్నారు. ఇది తప్పు. భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుంచి 43వ అధ్యాయం వరకు ఉండేటటువంటి 18 పర్వాల సమాహారం, 701 శ్లోకాల సమాహారం, యోగాల పేరిట ఉన్న ఏకైక సమాహార గుచ్ఛం భగవద్గీత. యుద్ధం చేయాలి అన్న బోధ చేస్తుంది. మరణించే సమయంలో ఎందుకు వినిపిస్తారు అంటే దేహత్యాగం చేసిన పిదప కూడా ఆ జీవుడు అక్కడే ఎక్కడో ఉంటాడు. శరీరంలో ఆ ఆత్మ ఉండలేక, గాలి ఉండలేక, శరీరం రుజాగ్రస్తం కావడంతో, రోగం రావడంతో ఉండలేక బయటికి వచ్చిన ఆ ఆత్మ కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. అలా ఆ ఆత్మకు బలాన్ని ఇచ్చి లోనికి వెళ్ళు, శరీరంలో చేరు, మళ్ళీ ప్రయత్నం చెయ్యి, బతుకు తీపి, అందుకోసమే భగవద్గీతను వినిపించడం. అప్పటికీ లాభం లేకపోతే తులసి తీర్థం నోటిలో పోస్తారు, అది అమృతతుల్యమైనటువంటిది. అటువంటి ఆ అమృతతుల్యమైనటువంటి ఆ తులసి తీర్థాన్ని స్వీకరించిన పితప దేహానికి కొంత శక్తి చేరితే, భగవద్గీతలో ఉండే శ్లోకాల మంత్రాల వల్ల ఆ ఆత్మ బలం పుంజుకోగలిగితే మళ్ళీ బతికి వస్తుంది అనే ఉద్దేశంతో మాత్రమే భగవద్గీతను నిత్య జీవితంలో ఒక అనుబంధంగా మార్చుకోవాలి. ప్రతిరోజు ఒక్క శ్లోకమైనా చదవాలి. పార్థాయ ప్రతిబోధితాం అన్న వాక్యాన్ని మర్చిపోకూడదు. గురువారు నాడు మనకు గురువు కృష్ణ పరమాత్ముడు. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్హ తత్ర శ్రీర్ విజయోర్భూతే ధ్రువానీతిర్మతిర్ మమ. భగవద్గీతను అధ్యయనం చేద్దాం, కృష్ణుడిని గురువుగా స్వీకరిద్దాం. జీవితంలో వచ్చే ప్రతి విషయంలో, ప్రతి సన్నివేశంలో, ప్రతి యుద్ధంలో కూడా విజయం పొందాలి అనే ఆకాంక్షను పెంచుకుందాం. మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు.